హాస్పిటల్ కి చేసిన పెద్దలందరికీ బంధువులకి శ్రేయ విలాసులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఎన్నరో డాక్టర్ల మీద రాజకీయ నాయకుల మీద వ్రాసిన నేను ఇక్కడ మా ఫ్రెండ్స్ మేనల్లుడు డాక్టర్ సుధాకర్ సురేందర్లు అని చెప్పుకొచ్చారు తర్వాత తమ్ముడు గల్లా అంటే ఇక మనకి చెప్పే పని లేదు డమాకా లాగా ఉంటుంది గల్లా పేరు ఈ హాస్పిటల్ గురించి డాక్టర్ల గారు రాసే చదివి వినిపిస్తుంది వికాస్ హాస్పిటల్ సేవలు చేయాలని సుధాకర్ సురేంద్రలు డాక్టర్లు మీరే ధరణి తల్లి దీవెనలతో వికాస్ హాస్పిటల్ విశ్వమంతా వ్యాపించాలని విశ్వంతో వినయంతో అడుగులు వేస్తూ సురేంద్ర సుధాకర్లు అడుగు అడుగు వేస్తున్నారు సుమధుర భావాలతో గల్లావారి ఘనమైన కీర్తిని నిలపాలి పేదల ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ పేదల ప్రజలో పదిలంగా నిలవాలి గుంటూరు కీర్తిని నిలపాలి వికాస్ అంటే విశ్వమంతా వ్యాపించాలి పార్వతీ పరమేశ్వరుల దీవెనలతో పంచభూతాలు ప్రకృతమ్మ ఆశీస్సులతో బదలమైన డాక్టర్లుగా సేవలు అందించాలి వేదభూమిలో సేవలు అందించి వెలుగొందాలి ఈ వేదమాత దీవెనలతో అంటూ ఈ చిన్న కవిత రాశారండి నమస్కారం మేడం మీరు ఆశించినట్టుగా కాంక్షించినట్టుగా గల్లావారి కీర్తిని అలాగే గుంటూరు యొక్క కాంతిని వికాస్ హాస్పిటల్ ప్రతిబింబించేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ గారు ఒకసారి మాధవ్ గారికి గట్టిగా చెప్పట్లు